ఇది మీకు తెలుసా? డు యు నో దిస్? దేవు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని ఆలయం. Ephesians 2:1 మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించాను. 4-5 వచనాల్లో మనం చూస్తే మన ఎడల చూపిన తన ప్రేమ, తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను అని రాయబడింది. 2వ వచనం క్రీస్తు నందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఈ అధ్యాయంలో దేవుడు మన జీవితాల్లో చేసిన అనేకమైన కార్యాలు పొందుపరచబడినప్పటికీ చివరిగా 20-22 వచనాల్లో క్రీస్తు యేసే మూలరాయే ఉండగా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవుని నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. ఎంత అద్భుతమైన ప్రణాళిక ఇది. ప్రైజ్ లార్డ్. దేవుడు చర్చిని మనల్ని బ్రతికించి ఆయనే మూలరాయి అయ్యండి ప్రవక్తలు వేసిన పునాది మీద కడుతూ పరిశుద్ధమైన దేవాలయంగా వృద్ధి పొందించబడుతున్నది. ఆయనలో ఆత్మమూలముగా దేవుని నివాస స్థలమై ఉండటానికి మనం కట్టబడుతున్నామని ఇక్కడ తేటతెల్లమవుతుంది. అయితే ఆయన బ్రతికించిన పిమ్మట మనలోని ఒక్కొక్క అవయవం కొద్ది కొద్దిగా స్పర్శ లేనట్టి చచ్చుబడిపోయినట్టి అవయవాలుగా మారిపోతున్నాయి. కారణం మరలా పాపములు అపరాధాల్లో చిక్కుకుంటున్నాం. అయితే శరీరం అంతా కాదు కానీ ఏదో ఒక అవయవం, ఒక కళ్ళే కావచ్చు, చెడ్డ అంటే చెడు చూచటం బట్టి కళ్ళు కావచ్చు, లంచాలు తీసుకున్న చేతులు కావచ్చు, పాపం చేయాలని పరుగు పెట్టే పాదాలు కావచ్చు, చెడ్డ మాట్లాడే పెదవులు కావచ్చు, ఏది ఏమైనా ఏ అవయవం వల్ల పాపం జరుగుతుందో ఆ అవయవం చెడిపోయింది. ఆ తర్వాత దినాలు గడిచే కొద్దీ స్పర్శం కోల్పోతుంది, ఇంకా కుళ్ళిపోతుంది, చివరికి శరీరం నుండి కట్ చేసి లేక పిరికి వేసి పారవేయాల్సిన పరిస్థితి. Ephesians 2:5 మీరు సజీవమైన రాళ్ల వల్ల నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడటానికి మరి కట్టబడుతున్నారు అని రాయబడింది. రాయి వలె స్థిరమైన విశ్వాసం గల వారిగాను ఎలాంటి పరిస్థితులకు కదలని వారు గాను ఉంటూ ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడవలసిన మనం మరి మరణ పాపం చేతను అపరాధముల చేతను ఒక్కొక్క అవయవను స్పర్శ లేని దానిగాను కుళ్ళిపోయిన దానిగాను వాత వేయబడిన మనస్సాక్షితో మన విశ్వాస జీవితాన్ని గట్టిపరుచుకుంటూ కొనసాగించేస్తూ ఉంటాం. అందువల్ల మన మందిరంగా పిలువబడుతున్న మన యొద్దకు ఏ ఒక్కరూ ఆకర్షితులు కాలేకపోతున్నారు. 1 Corinthians 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అని పౌలు భక్తులు చెప్తున్నారు. దేవుని ఆలయం అంటే అనేకులు వచ్చి ఆరాధించడానికి, స్వస్థత పొందటానికి, విడుదల పొందటానికి, పాపక్షమాపణ పొందుకోవడానికి, ఆదరించబడటానికి దేవాలయం యొద్దకు వస్తూ ఉంటారు. మరి మన దేహం అనే దేవాలయం 1 Corinthians 6:19 వలే దేవాలయం మరి పరిశుద్ధాత్మకు ఆలయమైంటే, అలాగే Ephesians 2:22 వలే ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉంటే అతి కార్యాలు మరి అనేకం మన ద్వారా జరిగించాలన్నది దేవుని ఉద్దేశమై ఉంది అని అర్థమవుతుంది కదా. అవును, ఆమెన్. ఒక్క అవయవం పాడైనా దేహం అంతా పాడవుతుంది. అందుకనే Matthew 5:29-30 నీ కన్ను నిన్ను అభ్యంతర పెడితే, నీ చెయ్యి నిన్ను అభ్యంతర పెడితే దాని పెరికి నా ఎదురుని పారవేయము అని ప్రభువారు చెప్తున్నారు. అంతేకాదు నీ దేహం అతి నరకలో పడవేయబడకుండా నీ అవయవంలో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరం కదా అని ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు అవి. 3:17 ఎవడైనను దేవుని ఆలయం పాడు చేసినట్లయితే దేవుడు వారిని పాడు చేయను, దేవుని ఆలయం పరిశుద్ధమైనది, వారు ఆ ఆలయమై ఉన్నారు. 6:20 మీ దేహముతో దేవుని మహింపపరచుడి. ప్రైజ్ లార్డ్. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. దేవా, మరి నీకు దూరం చేసే
మరి ప్రతి అవయవాన్ని పిరికి పారవేసే కృప మాకు అనుగ్రహించండి దేవా. మరి పరిశుద్ధమైన దేవాలయంగా, ఆత్మ సంబంధమైన నివాసం, దేవుని నివాస స్థలంగా, నివాస స్థలమైన మందిరంగా మేము కట్టబడలాగున నీ కృపను అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటున్నాం దేవా. నీ యొక్క మీరు మాకు అనుగ్రహించిన ఈ శరీరం, ప్రతి అవయవం కూడా పరిశుద్ధంగాను ఆశీర్వాదకరంగాను నీకు మహిమకరంగాను ఉండులాగున ఏమాత్రం కూడా తండ్రి మా పాపముల చేత, అపరాధముల చేత మా అవయవాలను పాడు చేసుకుని ఉండులాగున ప్రతి అవయవాన్ని మీ భద్రత ఉంచమని, ప్రతి అవయవం మీద నీ రక్త ప్రోక్షణించి నీ భద్రతలో ఉంచి నీకు మహిమకరంగా జీవించే కృపను అనుగ్రహించమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక ఛానల్తో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.